హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ ప్యారడైస్కి స్వాగతం. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్? గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. వంకాయలు 1/2 కేజీ, ఆనియన్స్ 2, టమాటోలు 2, తెల్లగడ్డలు 2, ఎండుమిర్చి 10 నుండి 15, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగపప్పు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, ఆయిల్ 8 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా తెల్లగడ్డలను వలిచి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే టొమాటోలను కూడా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని వేరుశనగ పప్పు వేసి 10 సెకండ్లు కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మినప్పప్పు పచ్చిశనగపప్పుకి డబుల్ క్వాంటిటీ అంటే 2 రెట్లు ఎక్కువ వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల గుత్తి వంకాయ కూర ఎంతో రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి దోరగా అంటే ఎర్రగా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకుంటే సరిగ్గా వేగవు, అలాగే మాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చెప్పాను కదా, 1/2 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకున్నాం. మిగతా జీలకర్ర తిరగమాతకి అంటే తాళింపు పెట్టుకోవడానికి వేసుకుంటాము. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వేయించుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ కూర అంత రుచిగా రాదు. ఇప్పుడు వంకాయలను తీసుకొని కొద్దిగా తొడిమని కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. క్రింద వరకు మొత్తం కట్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పొడిని కొద్దిగా పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వంకాయలను కూడా కట్ చేసి పొడిని పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో తెల్లగడ్డ పాయలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకొని 5 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం మంట మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటో ముక్కలు కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ముందుగా పొడిని స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇలా అన్నిటినీ పెట్టుకుని మూత పెట్టి మీడియం మంట మీద 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వాటర్ని పోసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయలు ఒక సైడు కాస్త ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంటే తిప్పుకోవాలి.
ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయలు 60% ఫ్రై అయి ఉంటాయి. వంకాయలు పూర్తిగా ఫ్రై అయితే గ్రేవీ వేసిన తర్వాత మరీ ఎక్కువ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కలుపుకున్న పేస్ట్ని వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి ఇందులో పోసుకొని వంకాయలు చెదిరిపోకుండా అంటే నలిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇది ఇలా నీళ్ళగా ఉంది కదా, ఉడికితే మనకి గ్రేవీ చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేప్పుడు అలాగే మిక్సీ వేసుకున్న పౌడర్లోనూ ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. 2 నుండి 5 నిమిషాల పాటు ఇలా ఉంచితే వంకాయలకు ఉప్పు కారం బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.